ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకోజాం ప్రార్థన. ప్రభు నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. రండి, ఒక చక్కని ఆరాధన గీతాన్ని పాడుకుందాం. నీవో కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదు. నీదు కృపయే నిరంతరము నిలచి నుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచి నుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 29వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. యెహోవా జల ప్రళయముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ దిన వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తనలో ఆయన ఇచ్చినటువంటి సంబోధన మొట్టమొదటి వాక్యంలో దైవపుత్రులారా అని సంబోధిస్తూ కీర్తనను వ్రాశాడు. ఈ కీర్తనలో దేవుని యొక్క మహాశక్తిని ఆవిష్కరిస్తూ వచ్చాడు. సర్వము ఆయనకు లోబడుతుందని, ఆయన స్వరము వింటే ప్రకృతి అంతా పరవశించిపోతుందని, ఆయన స్వరం యొక్క ప్రభావాన్ని వివరిస్తూ వర్ణిస్తూ వ్రాసినటువంటి కీర్తన ఇది. యెహోవా స్వరము బలమైనది అని అంటాడు. ఆయన మాట శక్తి ఎంతో. సర్వ సృష్టి ఒక మాట చేత కలగగా మనకు అర్థమవుతున్నది. కనుక ఆయన ఆజ్ఞాపిస్తే సర్వము ఆయనకు లోబడుతూ ఆయన మాట వింటూ ఉన్నది. కనుక దేవుని స్వరం గురించినటువంటి వివరణ, స్వరం యొక్క ప్రభావాన్ని ఈ కీర్తనలో చక్కగా ఆయన వివరిస్తూ వచ్చాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అంటాడు. యెహోవా స్వరము లెబోనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అంటాడు. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయును అంటాడు. ఇట్లా దేవుని యొక్క స్వరాన్ని, ఆయన శక్తిని స్వరము అనేటువంటి ఒక చక్కని ప్రక్రియ ద్వారా ఆయన వివరిస్తూ వచ్చాడు. గనక ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే గనక, సృష్టి అంతా ఆయనను ఆరాధిస్తుంది గనక, ప్రత్యేకించి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలైన మనము దైవపుత్రులుగా సంబోధించబడుతున్నాం. కీర్తనకారుడు చక్కగా వివరిస్తూ వచ్చాడంటే, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములైన ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడని ఒక చక్కని ఉపదేశం ఈ ప్రజలందరికీ తెలియజేసినటువంటి కీర్తన. దావీదు కూడా తన జీవితంలో దేవుని చేత గొప్ప గొప్ప అద్భుతాలు సవి చూసినటువంటి వాడు గనక ఆయనని ఇంత గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు. చివరిగా 10వ వచనంలో ఆయన అంటాడు కదా, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అంటాడు. హీఈస్ ద రూలర్.
ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రారాజు ఆయనే. ఆ రాజు మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయనకు పుత్రులంగా ఉన్నాం, దైవపుత్రులం. మన తండ్రి రారాజు అయితే మనకి ఇంకేమి భయము? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకే కొదువ ఉన్నా, ఏ కొరతలున్నా, ఏ ఇరుకులు ఇబ్బందులున్నా మన తండ్రికి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన మనం ఆరాధించాలి. ఆయనకు రావలసిన ఘనత మహిమను ఆయనకే చెల్లించాలి. ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని స్తుతించబద్ధులమైంటున్నాం. గత దినములన్నీ దేవుడు మనల్ని కాపాడి మరొక దినాన్ని మనకిచ్చినాడు. ఈ దినమంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన మనకేమి ఇవ్వాలనో, ఏమి మనకు సహాయం చేయాలనో, మనల్ని ఏ విధంగా ఉద్ధరించాలనో ఆయనకు తెలుసు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినం గురించి తించింత బాకండి. ఆయన అన్నీ మనకు సమకూరుస్తాడు. ఆయన అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు. కనుక మనము ఈ దినం కొరకు ప్రార్థిస్తాం. ఈ దినములో మనకు రావలసినటువంటి కావలసినటువంటి అవసరాలన్నీ దేవుడు తీర్చులాగున ప్రార్థన చేసుకుందాం. వేకుజామున దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ మయపరుస్తాం. ముఖ్యంగా వేకుజామున దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. మనం ప్రార్థనతో మన జీవితాన్ని మొదలుపెట్టాలి. కనుక వేకుజాము ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృప మహోన్నతమైనది. నీవు మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి. నీవు మా రాజువు, మా తండ్రివి. ఆయన నీవు మాకుండగా మాకు భయం ఏమీ లేదు. కనుక ప్రభా, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినారు, మీరు మాకు రక్షణ ఇచ్చినారు. ఈ దినమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడి సంరక్షించి భద్రపరిచి నీ కొరకు వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.